నమస్తే, వెల్కమ్ టు వీనా న్యూస్. నా పేరు వైష్ణవి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కరోనా సోకిన ఎలుక కరవడంతో సైంటిస్ట్ కు పాజిటివ్. తైవాన్ లోని జీనోమిక్ రీసెర్చ్ ల్యాబ్ లో ఘటన. నేను సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న మెహరీన్. మొక్కలు నాటి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సినీ నటి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెంలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అనుదీప్. ఇక వార్తల్లోకి వెళ్తే, ఇప్పటిదాకా మనిషి నుంచి మనిషికి మాత్రమే కరోనా సంక్రమిస్తుందని తేలింది. కరోనా ఉన్న వ్యక్తి దగ్గినా తుమ్మినా అతడి లాలాజలాన్ని తాకినా కరోనా సోకుతున్నట్టు తేల్చారు. అయితే తాజాగా ఎలుక కరిచినా కరోనా సోకుతున్నట్టు తేలింది. తైవాన్లోని అత్యంత కట్టుదిట్టమైన బయోసేఫ్టీ లెవెల్ 3 ప్రమాణాలు కలిగిన అకాడమిక సినికా అనే అనుక్రమ విశ్లేషణ సంస్థలో ఈ ఘటన జరిగింది. దాదాపు నెల రోజులుగా ద్వీప దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా ఎలుక కరవడంతో తొలి కేసు నమోదైంది. హైదరాబాద్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సినీ నటి మెహరీన్ పాల్గొని మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా రామానాయుడు స్టూడియోలో సినీ నటి మెహరీన్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని మెహరీన్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్కి మెహరీన్ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే తరాలకు మంచి ఆక్సిజన్ అందించాలన్న గ్రీన్ ఇండియా, క్లీన్ ఇండియా కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మెహరీన్ పిలుపునిచ్చారు. అందుకే నమస్కారం, నేను మీ మెహరీన్. నేను ఇప్పుడే గ్రీన్ ఛాలెంజ్ ఇండియాలో పార్టిసిపేట్ చేశాను. సంతోష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్ ఫర్ మీ. అండ్ నేచర్, ఐ థింక్ యునో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ టు అవర్ బీయింగ్. అండ్ యునో వీఆర్ ఎన్విరాన్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ జనరేషన్స్ టు కమ్ ఆల్సో. అండ్ ఐ థింక్ it's very important to plant more and more trees and you know make this environment and make this place a better place to live in. So so please plant more trees and green India, clean India, and so that our generation to come can breathe you know better oxygen and have a better life. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నైవేద్య విరామ సమయంలో టీటీడీ మాజీ ఈవో అజయ్ కల్లాం, చిత్తూరు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, విజయనగరం ఎమ్మెల్సీ రఘురాజు, తెలంగాణ విప్ ఆర్కే పూడి గాంధీ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖులకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు విజ్ఞప్తి, భక్తులు దయచేసి భౌతిక దూరం పాటించండి. కొంచెం
సార్ నేను ఆంధ్రజ్యోతి సార్ అన్న భక్తులకు విజ్ఞప్తి భక్తులు దయచేసి భౌతిక దూరం పాటించండి అటెన్షన్ డివోటీస్ ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను మా అధ్యక్షుడు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల సీఈఓ మంచు విష్ణు పరామర్శించారు. మదనపల్లిలోని ఎస్బీఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు. యుక్త వయస్సులోనే దేశ భద్రతను రక్షించే అత్యంత గొప్పదైన సిడిఎఫ్ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న సాయితేజ అకాల మరణం పొందడం పట్ల ఆయన విచారకరం వ్యక్తం చేశారు. సాయితేజ ఇద్దరు పిల్లలు మోక్షజ్ఞ దర్శనలను తన స్వంత బిడ్డలు సంరక్షిస్తానని శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలో వారికి పూర్తి ఉచితంగా చదువు హాస్టల్ సౌకర్యం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 10 రోజుల్లో మదనపల్లికి వచ్చి కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడతానని ఆయన శ్యామలకు తెలిపారు. ఈరోజు మార్నింగ్ తెలిసింది మా మనూరుడు సాయితేజ అని. ఐఎమ్ రియలీ సారీ, రియలీ సారీ అమ్మా. నేను ఊరికి వచ్చిన వెంటనే ఒకసారి వారంలో వచ్చి కలుస్తాను మిమ్మల్ని. క్షమించండి, మా అందరి కోసం సారీ అమ్మా. అమ్మా మీరు ధైర్యంగా ఉండండి, మేము అందరం ఉన్నాం. మీకు మీ పిల్లల్ని నేను వాళ్ళ స్కూల్ అంతా నేనే చదివిస్తాను. మీరు అస్సలు వాళ్ళ గురించి ఆలోచించకండి. వాళ్ళు నా బిడ్డల్లాగా నేనే చూసుకుంటా వాళ్ళని. మీరు ధైర్యంగా ఉండండి, పిల్లలకి ధైర్యం చెప్పండి. మీరు మేము అందరం ఉన్నాం అమ్మా మీతో. ఒక వారం 10 రోజుల్లో వచ్చి కలుస్తాను మిమ్మల్ని. ఉంటానమ్మా. ఈరోజు మార్నింగ్ తెలిసింది మా మనూరుడు సాయితేజ అని. ఐఎమ్ రియలీ సారీ, రియలీ సారీ అమ్మా. నేను ఊరికి వచ్చిన వెంటనే ఒకసారి వారంలో వచ్చి కలుస్తాను మిమ్మల్ని. క్షమించండి, మా అందరి కోసం ప్రాణి తాగే తెలుసు సారీ అమ్మా. అమ్మా మీరు ధైర్యంగా ఉండండి, మేము అందరం ఉన్నాం. మీకు మీ పిల్లల్ని నేను వాళ్ళ స్కూల్ అంతా నేనే చదివిస్తాను. మీరు అస్సలు వాళ్ళ గురించి ఆలోచించకండి. వాళ్ళు నా బిడ్డల్లాగా నేనే చూసుకుంటా వాళ్ళని. మీరు ధైర్యంగా ఉండండి, పిల్లలకి ధైర్యం చెప్పండి. మీరు మేము అందరం ఉన్నాం అమ్మా మీతో. ఒక వారం 10 రోజుల్లో వచ్చి కలుస్తాను మిమ్మల్ని. ఉంటానమ్మా. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ వసతి గృహాలపై పట్టణ పోలీస్ సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆలయమునకు సంబంధించిన నందీశ్వర తదితర వసతి గృహాలు తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో భక్తుల వివరాలు సరిగా లేకపోవడం, ఆధార్ కార్డులు లేకపోవడంపై ఆలయ సిబ్బందిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రానున్న సమ్మక్క సారమ్మల జాతర మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తుల భద్రత కల్పించడం నిమిత్తం తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రికార్డులో సరైన పేర్లు నమోదు చేయాలని ఆలయ అధికారులు సూచించారు.
రాజేశ్వర స్వామి టెంపుల్ కి సంబంధించినటువంటి ధర్మశాల నందీశ్వర కూడా చెక్కింగ్ చేయడం జరిగింది మనకు రాబోయే మేడారం ఉంది అండ్ తర్వాత శివరాత్రి కూడా ఉంది కాబట్టి సెక్యూరిటీ పర్పస్ చెక్ చేద్దామని చెప్పి మేము చెక్ చేయడం జరిగింది చెక్ చేసి పర్సెంట్ టెంపుల్ వాళ్ళకు కొన్ని మినిమం కమ్యూనిటీస్ ఏవైతే అవి చేయాల్సిందిగా సీసీ కెమెరాలు పెట్టవలసిందిగా చెప్పడం జరిగింది మేము ఇక్కడ అబ్జర్వేషన్ డాక్టర్స్ కొన్ని ఆధార్ కార్డు ప్రాపర్గా తీసుకోకపోవడం రిజిస్టర్ అవన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది రాబోయే పబ్లిక్ రాబోయే ముందు ఉన్నటువంటి సమ్మకారులు జాతరకు పబ్లిక్ చూస్తే ఇవన్నీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయాలి వచ్చే భక్తులు కూడా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి అండ్ కోవిడ్ దృష్ట్యా కూడా అందరూ కూడా మాస్కులు ధరించాలి చాలామంది మాస్కులు పెట్టుకోలేదు మాస్కులు పెట్టుకొని శానిటైజ్ ఫైన్ కూడా వేయడం జరుగుతుంది ధర్మశాల దగ్గరికి వచ్చి వేయడం జరుగుతుంది జనరల్గా పబ్లిక్ బయట తెలుగుతున్న ప్రైవేట్ సెక్టర్ కూడా వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పుకోవచ్చు నూతన సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. సచివాలయ నిర్మాణ పనుల గురించి ఆర్ఎండ్బి అధికారులు ఇంజనీర్లు సీఎం కేసీఆర్ కు వివరించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్ 7 అంతస్తుల సచివాలయ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 6 అంతస్తుల స్లాబ్ పనులు పూర్తయ్యాయి. రాత్రింబవళ్లు 3 షిఫ్టుల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సచివాలయ నిర్మాణ పనులను షాపూర్జీ పల్లంజీ కంపెనీ చేపట్టింది. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్తో పాటు పలువురు అధికారులు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణిలో బొగ్గుబావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల జేఏసీ 11 డిమాండ్లతో 3 రోజుల సమ్మె చేపట్టాయి. ఇందులో భాగంగా కాంట్రాక్టు మహిళా కార్మిక సంఘం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని, 1వ కేటగిరీ వేతనాలను చెల్లించాలని, మైన్ ప్రమాదంలో చనిపోయిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందుకు ఏఐటీఈసీ, ఐఎన్టీఈసీ, సిఐటియు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. విజయ్
అన్నదమ్ముల్లా అక్క చెల్లెల్లాగా ఈ ఐక్య పోరాటం చేస్తున్నారు. ఈ ఐక్య పోరాటం రెండు ముఖ్యమైనటువంటి విషయాల మీద ఈ పోరాటం జరుగుతుంది. 130-140 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సింగరేణి ప్రభుత్వ రంగం నుంచి మాయమై ప్రైవేట్ కార్పొరేట్ చేతుల్లోకి వెళ్తుంది. అంటే మన బొగ్గు నిక్షేపాలు, మన బొగ్గు గనులు, మన సంపద. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఓటు హక్కును ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వినియోగించుకున్నారు. తమ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి గెలుపు లాంఛమని అజాతీయ పార్టీలను చెప్పుకునే భాజపా, కాంగ్రెస్ పార్టీలకు కనీసం అభ్యర్థి కూడా కరువయ్యారన్నారు. ఎన్నికలు ఏదైనా టీఆర్ఎస్ పార్టీ విజయం మాత్రం తథ్యమని, ఏకపక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు గల్లంతవడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటింగ్ ను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇప్పటి వరకు 56% ఓటింగ్ పూర్తి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు ఓటింగ్ లో పాల్గొంటున్నారని వ్యాఖ్యానించారు. ఓకే అన్న సార్. లోపలికి వెళ్ళలేదండి? లేదండి, ఎవరిని లోపలికి నాటేలో ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి గారి విజయం ఖాయం, ఏకపక్షమే. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏకపక్షంగా టీఆర్ఎస్కే విజయాన్ని సాధించి పెడుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే గతంలో జరిగిన స్థానిక సంస్థలలో గెలిచిన ప్రజాప్రతినిధులందరూ కూడా మెజారిటీ సంఖ్యలో ఉండటంతో పాటు ఈరోజు పోటీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కోదాడ డివిజన్కి సంబంధించిన పోలింగ్ స్టేషన్ సందర్శించడం జరిగింది. ఇక్కడ మొత్తం 93 మంది ఓటర్లు ఉన్నారు. సో ఈ డివిజన్కి సంబంధించి డిప్యూటీసీలు, జడ్సీసీలు, కౌన్సిలర్స్ అందరూ కూడా ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇప్పటి వరకు దాదాపు 56 మంది ఓటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీరి ఓటింగ్కి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము అందరికి కూడా శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో విజయం మాదేనని, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విఠల్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇవాళ ఓటింగ్ ప్రారంభమైంది. మరి ఇక్కడ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మరి మున్సిపల్ కౌన్సిలర్స్, మరి మేము ఎమ్మెల్యే సంత ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఓటు వినియోగించుకోవడం జరుగుతుంది. మేము కూడా ఓటు కూడా వేయడం జరిగింది. చాలా సంతోషం.
అభ్యర్థి దండే విఠల్ గారు అక్కడ ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ ఉంటుంది. మేము ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాధాన్యత క్రమం ఇక్కడ ఇద్దరు అంటే ఇద్దరు కంటే ఒక కరీంనగర్లో ఇద్దరు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటుంది, అదేవిధంగా మహబూబ్నగర్లో ఇద్దరు ఉంటుంది, మరి అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఈ విధంగా ఎక్కడైతే ఒకటి ఉంటుందో ఇంకొక అభ్యర్థులు పోటీలో ఉన్నారు కాబట్టి అందుకోసమే ప్రయారిటీ అనేది ఓటింగ్ అనేది ఉన్నది. ఏదైనా ఓటింగ్ దాన్ని లెక్కకు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మా అందరం కూడా ఓటు తక్కువ వినియోగించుకోవడం జరుగుతుంది. మా అభ్యర్థి మంచి విజయార్థం చూపి మోదిస్తాడు. 14వ తేదీ నాడు కౌంటింగ్ ఉంటుంది ఆదిలాబాద్లో. ఆ కౌంటింగ్లో పొద్దున 10 గంటల వరకు 8 గంటల కాడ మొదలైతే 9:30 మ్యాక్సిమం 10 o'clock వరకు రిజల్ట్ వస్తుంది. అప్పటి వరకు అందరికి కూడా ధన్యవాదాలు. ఓటేసిన ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధుల జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ అనుదీప్ పోలింగ్ కేంద్రాన్ని విజిట్ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ఐడెంటిటీ కార్డు లేకుంటే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించవద్దని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు గాను అధికారులకు తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ భద్రత మధ్య 100 మీటర్ల బారికేడ్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఫైర్ ఇంజన్, 108 మెడికల్ క్యాంప్ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొత్తం సంజయరాజు గారి ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ ఎవరు లేరు కదా అని తీస్తున్నాం. కాన్స్టిట్యున్సీలో ఇవాళ 2 పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. కొత్తగూడెం అండ్ భద్రాచలంలో ఇక్కడ 221 ఓట్లు, భద్రాచలంలో 84 ఓట్లు మనకి ఉన్నాయి. అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. నిన్నటి నుంచి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చూసుకుంటూ ఇవాళ కంప్లీట్ చేసినాము. 100 మీటర్ రేడియస్లో మొత్తం కూడా బ్యారికేడ్ చేయడం జరిగింది. ఎలక్టర్స్ 1 by 1 వస్తే వాళ్ళు ఓటు వేయడానికి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఫైర్ ఇంజన్, 108 ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసినాము. ఎనీ కంటింజెన్సీ కూడా వచ్చినా ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాము. దయచేసి అందరు ఎలక్టర్స్ కూడా పీస్ఫుల్గా వచ్చి శాంతియుతంగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళవలసిందిగా అందరికీ కూడా మనవి చేస్తాం. గడిచిన వారం రోజుల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన వరుస దొంగతనాలతో మండల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో రాత్రి చంద్రగిరి మండలం తొండవాడ గ్రామ పంచాయతీలో 2 వేర్వేరు ఆలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడటమే కాకుండా ఓ ప్రముఖ వైద్యుని ఇంటి ఆవరణలో ఉన్న 3 కార్ల అద్దాలను ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. చంద్రగిరి పోలీసుల కథనం ప్రకారం తొండవాడకు సమీపంలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో, ముక్కోటికి సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శ్రీ ముత్యాలమ్మ ఆలయంలోని ప్రధాన ద్వారంకు వేసిన తాళాలను పగలగొట్టి సుమారు 1.5 లక్షల నగదుతో పాటు బీరువాల్లో ఉంచిన అమ్మవారి విలువైన వెండి ఆభరణాలను దొంగిలించినట్లుగా చంద్రగిరి పోలీసులు తెలిపారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొదటి ఓటు హక్కును ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వినియోగించుకున్నారు. గెలుపు లాంఛనమని జాతీయ పార్టీలను చెప్పుకునే బీజేపీ కాంగ్రెస్ పార్టీలోకి కనీసం అభ్యర్థి కూడా లేడని ఎంసీ కోటిరెడ్డి అన్నారు. దేశం మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి వైపు చూస్తుందని, కేంద్ర ప్రభుత్వం కూడా పలు పథకాలు టీఆర్ఎస్ పార్టీని చూసి అవలంబిస్తోందని ఆయన అన్నారు. ఏదో మభ్యపెట్టి అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఓ దృష్ట ఆలోచనతో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఎన్నికలు ఏదైనా టీఆర్ఎస్ పార్టీ విజయం మాత్రం తథ్యమని వ్యాఖ్యానించారు. ఏకపక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కొట్టుకోవడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. ఇదంతా కూడా అంటే వన్ సైడ్ ఎలక్షనే, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకి నామినేషన్ వేసే పరిస్థితి లేదు. అంటే వాళ్ళకి ఎంతసేపటికి ఎన్నిక అనేది గెలుపు ఓటములు ఎవరికైనా ఉంటాయి. అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఒకరు గెలవాల్సిందే, ఒకరు ఓడాల్సిందే, ఓడిపోయినంత మాత్రాన కానీ పెట్టుందంటే అంటే పోటీ చేసే పరిస్థితిలో లేని పార్టీలు తయారైన ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో. ఎంతసేపటికి టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అవుతూ ఉంది, ఆపోజిట్లో పార్టీ అనేది లేకుండా పోయింది రాష్ట్రంలో. ఎందుకంటే మనం చేసే అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా కేసీఆర్ గారిని చూసి ప్రతి ఒక్కరు ఈరోజు స్థానిక సంస్థలైనా, పట్టభద్రులైనా, మామూలు ఎన్నికలైనా, ఏ ఎన్నికలను తీసుకోండి, ఈరోజు జిల్లా పరిషత్ల దగ్గర నుంచి ఏది చూసినా 100కు 100% టీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ ఉంది. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఏది కూడా ఇట్లా ఒక్క పక్షంగా గెలుస్తున్న పార్టీలు, ఎందుకంటే ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు, మనం పనిచేస్తున్న దానికి మద్దతు పలుకుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నల్లగొండ స్థానిక సంస్థ ఎన్నికల్లో మన ఎంసీ కోటిరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, 100కు 100% భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కరోనా సోకిన ఎలుక కరవడంతో సైంటిస్ట్ కు పాజిటివ్, తైవాన్ లోని జీనోమిక్ రీసెర్చ్ ల్యాబ్ లో ఘటన. నేను సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న మెహరీన్, మొక్కలు నాటి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సినీ నటి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెంలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అనుదీప్. ఇంతటితో వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి వీనా న్యూస్.